కడుపు మండిన యువత, రక్తం ఉడుకుతున్న రాయలసీమ యువత, వీర నారీమణులు పుట్టిన రాయలసీమ ఆడపడుచులు, ఎక్కడో ఇది మారాలి. 2009లో ఒక బలమైన మార్పు వస్తుంది ఆశించాం, సామాజిక న్యాయం జరుగుతుంది ఆశించాం. ఎంతసేపు రాజకీయాలు, రాజకీయ అధికారం కేవలం కొన్ని కుటుంబాలకే, అణగారిన వర్గాలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేద వర్గాలకు కానీ అందరినీ వాడుకోవడమే తప్ప ఏనాడు వీరికి అండగా ఉండాలని చెప్పి పై పైన తూతూ మంత్రంగా చేసే పనులు తప్ప ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, అసెంబ్లీ నుంచి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరిని చూసే నాకు చాలా బాధలుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం శత్రువు కాదు, చంద్రబాబు గారు నా మిత్రుడు కాదు, నా అన్నయ్య కాదు, కానీ ఎందుకు నిలబడ్డాం? కొన్ని పరిస్థితుల్లో 2009లో సమస్య వచ్చినప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు మనందరినీ నువ్వు రెడ్డో, నువ్వు బలిజవో, నువ్వు బోయవో, నువ్వు ముస్లింవో, నువ్వు క్రిస్టియన్వో అని తెలంగాణ నాయకులు మనల్ని చూడాల, మనల్ని అందరినీ ఆంధ్రులుగా చూశారు, తల్లి తగలేశారు, రెండో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చింది దశాబ్దం. ఎక్కడో దీన్ని మార్చాలి. వేల కోట్లు లేవు, తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు కాదు, దీన్ని ఎక్కడో మార్చాలి, బలంగా మాట్లాడాలి. ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. ఈ రోజున మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ రోజున ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో తిరుగుతూ ఉన్నారు ఎలక్షన్ల మీద, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా పెట్టుకొని అక్కడి నుంచి రావాల్సిన కర్మేంటి ఆయనకి? దరిద్రంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఓటుకి మొత్తం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిని వదులుకొని వచ్చారు తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు. మన హక్కు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ మన హక్కు, హక్కుని కాదు కాదని వదులుకొని పారిపోయి మనకి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.